హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్జి న్యూస్. ఈరోజు ఒక క్రేజీ మూవీ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆ మూవీ కంటెంట్ ఏంటి అంటే, సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే, టాప్ త్రీలో వచ్చే పేరు డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలంటే తన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మూవీకి పెద్ద పెద్ద మూవీ డైరెక్టర్స్ అంటే పెద్ద పెద్ద మూవీ డైరెక్టర్స్తో పాటు పెద్ద పెద్ద హీరోలతో కూడా వర్క్ చేసిన వ్యక్తి మన డిఎస్పి. ఆయన ఇంకా ఏ ఈవెంట్ అయినా సరే, సో ప్రీ రిలీజ్ అయ్యే ఈవెంటే కావచ్చు, సక్సెస్ మీటే కావచ్చు, ఏ ఈవెంట్లో అయినా సరే మ్యూజిక్ డైరెక్టర్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓన్లీ మూవీస్కి మాత్రమే మ్యూజిక్ ఇస్తారు, కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు అలా కాదు. తన డ్యాన్స్లలో చాలా ఫేమస్, అలాగే తను స్టేజ్ పైన అలరించే విధానం కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేసి మరి వెళ్తారనమాట. ఏ ఈవెంట్ అయినా సరే మన దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డెఫినెట్గా ఉండాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ లేకపోతే నిజంగా అక్కడ ఏదో వెళ్తూ ఉన్నట్టే మనకైతే అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా చూసుకున్నట్లయితే మన పుష్ప మూవీతో నేషనల్ అవార్డుని అందుకున్నారు మన దేవిశ్రీ ప్రసాద్ గారు. అలాగే ప్రజెంట్ వచ్చేసి తండేల్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు మన దేవిశ్రీ ప్రసాద్ గారు. తండేల్ చిత్రంతో ఈ జర్నీ, మ్యూజిక్ జర్నీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తి మన దేవిశ్రీ ప్రసాద్ గారు అనమాట. సో అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దగ్గర అంటే ఎన్నో సినిమాలు చేశారు మన దేవిశ్రీ ప్రసాద్ గారు 25 ఏళ్లలో. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తండేల్ మూవీకి అయితే మన మ్యూజిక్ డైరెక్టర్గా మన దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. రీసెంట్గా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మన దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే 25 ఇయర్స్ జర్నీ నాది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. తండేల్ మూవీ మేకర్స్ కూడా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వీడియోని అయితే షేర్ చేశారు. నిజంగా ఆ వీడియో అయితే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అనమాట, మీరు కూడా చూడొచ్చు. తండేల్లో ఒక మ్యూజిక్, ఒక బీజిఎం అయితే వస్తుంది అనమాట, బుజ్జి తల్లి అని చెప్పేసి అయితే దానికి ఒక ఆ డైలాగ్కి ఒక మ్యూజిక్ అయితే వస్తుంది అనమాట. ఆ బీజిఎం ఎంత ఫేమస్ అయిందో మనందరూ కూడా తెలిసిన విషయమే. సో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అంటే డెఫినెట్గా ఫేమస్ కాబట్టి ఆ మ్యూజిక్తో మన తండేల్ మూవీ మేకర్స్ దేవిశ్రీ ప్రసాద్ గారికి ఒక విషెస్ చెప్తున్నట్టుగా కంగ్రాచులేషన్స్ అంటూ సిల్వర్ జూబ్లీ అని వేడుకలు జరుపుకుంటున్నట్టుగా ఆయన 25 ఇయర్స్ జర్నీ కంప్లీట్ అయింది అన్నట్టు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు తండేల్ మూవీ మేకర్స్. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయిపోతుంది అనమాట. సో 25 సంవత్సరాల జర్నీలో అతి తక్కువ వయసులో, అతి చిన్న వయసులో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే సంగీత దర్శకుడుగా మన డిఎస్పి. కాబట్టి ఇలాంటి మూవీస్ కాకుండా ఇంకా ఎన్నో మరెన్నో మూవీస్ ఇవ్వాలి ఆయన, పెద్ద పెద్ద హీరోలకు కూడా మంచి మూవీస్ అందిస్తూ, సో మంచి మూవీస్కి సంగీతాన్ని అందిస్తూ ఇంకా మరెన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిఎస్పి గారికి మా ఎంఆర్జీ న్యూస్ తరపు నుండి కంగ్రాచులేషన్స్ అండి. సో ఇదన్నమాట ఇవాళ డిఎస్పి గారి క్రేజీ కంటెంట్. ఆయన ఇంకా మరొక కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తుంది ఎంఆర్జీ న్యూస్. ఆయన ఇంకా వన్స్ అగైన్ ఎంఆర్జీ న్యూస్ ఛానల్ తరపు నుండి దేవిశ్రీ ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ అండి సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నందుకు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్జీ న్యూస్. థ్యాంక్ యూ.